యూట్యూబ్ చరిత్రలో మొట్టమొదటిసారిగా ప్రపంచ మానసిక ఆరోగ్య వారోత్సవాల్లో భాగంగా అక్టోబర్ 4 నుంచి 10 వరకు ప్రతిరోజు ఒక మానసిక రుగ్మతపై వివరణ, లక్షణాలు, కారణాలు, పరిష్కార మార్గాన్ని మీ లైఫ్ కీ ఛానల్లో తప్పక చూడండి. ఐఐటీలో నీట్లో సీట్ రాలేదని విచారపడుతున్నారా? వ్యాపారంలో ఓడిపోయామని నిరాశపడుతున్నారా? జీవితంలో ఏమి సాధించలేదని నిరాశపడుతున్నారు? నిరాశ పడాల్సిన అవసరం. అలాగే నిరాశను కొనసాగుతున్నట్టయితే అది డిప్రెషన్. ఆ డిప్రెషన్ నుంచి బయటపడడానికి మీ ఆలోచన విధానాన్ని, లైఫ్ స్టైల్ సిస్టాన్ని మార్చుకోండి. ఆ ఆలోచనల ముట్టడికి మీరు బలైపోతున్నారు. వాటి నుంచి విముక్తి పొందడానికి, అలాగే అంకెల గురించి, అంకెల యొక్క మైండ్లో 4 లేదా 7 8 ఏదో ఒక అంకెను ఫిక్స్ చేసుకుని బాధపడుతున్నారు. నిద్ర పట్టకుండా బాధపడుతున్నారా? విచారము, నెగిటివ్ థాట్స్తో విచారిస్తున్నారు? ఈ కుంగుబాటును మీరు గమనించి మీ మైండ్ నుంచి పవర్ని జనరేట్ చేసుకోండి. అతి శుభ్రముతో మీరు బాధపడుతూ మీ ఇంట్లో వాళ్ళని బాధ పెడుతున్నారు. పదే పదే వస్తున్న ఆలోచనతో మీరు కృంగిపోతూ సహజ నటి సుహాసిని గారు పదే పదే చేతులు గడుగుతూ సినిమాలు కనిపిస్తారు. అలాగే శర్వానంద్ మహానుభావుడు సినిమాలో కూడా అతి శుభ్రం ద్వారా ఏ విధంగా అనర్థాలు జరిగినది చూశారు కదా. వాటి నుంచి విముక్తి పొందడానికి 2 ధ్రువాలు, 1 మానియా, 2 డిప్రెషన్. మానియా ద్వారా వెర్రి కావచ్చు, పిచ్చి కావచ్చు, లేదా భయంకరమైన తీవ్రమైన కోపం కావచ్చు, ఆవేశం కావచ్చు. ఇక డిప్రెషన్ ద్వారా నిరాశ, నిస్పృహ ఇవన్నీ కావచ్చు. ఇవి 2 వేరే వేరే ధ్రువాల్లో కలుసుకొని మానసికంగా ఇబ్బంది పడుతున్న ఒక సమస్యే బైపోలార్. చిన్నపిల్లల జీవితంలో అటు భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ అనేక మంది న్యూరాలజికల్ ప్రాబ్లంతో పాటు సైకలాజికల్ డెవలప్మెంట్లో డిస్టర్బెన్స్ అవుతున్న భయంకరమైన మహమ్మారి, అనేక కుటుంబాల్లో మానసికంగా ఇబ్బంది చేస్తున్న సమస్య ఆటిజం. తల్లిదండ్రుల నిర్లక్ష్యంతో 22 సంవత్సరాల వయసు వచ్చినా కూడా అబ్బాయి తన్ను తాను కాళ్ళను చేతులను కట్టేసుకుంటూ ఒక బందీగా ఉంటారు. ఈ సమస్య నుంచి బయటపడటానికి నిద్ర పట్టకే క్రీడకాలం, నిద్ర పట్టిన క్రీడకాలం. అసలు ఈ నిద్రలేమి ఏంటి చిత్రోస్ అనేది దీపదేవత ఎదుర్కొంది. నమస్కారం. ప్రపంచ మానసిక ఆరోగ్య వారోత్సవాల్లో భాగంగా 6వ రోజు చీకటిలో జరుపుకున్నప్పటికీ, 4 గోడల మధ్య జరుపుకున్నప్పటికీ వెలుగులో చర్చించాల్సిన అవసరత ఎంతైనా ఉంది. ఈ సెక్షువల్ ప్రాబ్లమ్స్ ఆడవారిలో ఎక్కువగా ఉంటుందా, మగవారిలో ఎక్కువగా ఉంటుందా, దీని గురించి తప్పక మనం తెలుసుకోవచ్చు. అయితే మానసిక సమస్య మీకు ఉన్నట్టే అనే విషయాన్ని మర్చిపోవద్దు. ఇంట్లో నుంచి నెగిటివ్ అనే కలుపు మొక్కలను తీసివేసి పాజిటివ్గా విత్తనాలను మీరే మొరకెత్తించుకోవాలి. మీరు కత్తి యొక్క పిడిని పట్టుకున్నారా లేదా కత్తి యొక్క అంచును పట్టుకున్నారా మీరే గ్రహించండి. ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా మన మానసిక ఆరోగ్యాన్ని ఎలా అభివృద్ధి చేసుకోవాలి, మన మానసిక ఆరోగ్యంలో ఎలా శక్తివంతంగా మనం తయారవ్వాలి అనే అంశాన్ని అక్టోబర్ 10వ తేదీన అందరూ లైఫ్ కీ ఛానల్లో తప్పక చూడండి.